తమిళనాడు రాజకీయాలు రక్తికడుతున్నాయి. శశికళకు చెక్ చెప్పేందుకు పార్టీ పెట్టారు జయ మేనకోడలు. మరోవైపు పాలనపై శ్రద్ధ పెట్టిన సీఎం పళనిస్వామి చిన్నమ్మ చెప్పు చేతుల్లో మెల్లగా జారుకుంటున్నారు. ఇంకోవైపు ఢిల్లీలో దూకుడు పెంచారు డిఎంకే నేత స్టాలిన్. పళని బలపరీక్షకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనులు పడ్డారాయన. తమిళనాడు రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీని తమ చెప్పు చేతుల్లోకి తీసుకున్న శశికళ వర్గంపై భగ్గుమంటున్న జయలలిత మేనకోడలు దీప ఎన్సీఆర్ అమ్మ దీప పెరవే పేరుతో కొత్త పార్టీ పెట్టారు. జయలలిత జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించారు. పార్టీ పెట్టడమే కాదు, జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు దీప. పళనిస్వామి జనం కోరుకున్న సీఎం కాదని ఆరోపించారు దీప. జయకు తానే అసలైన వారసురాలంటున్న దీప తమ అత్త ఆస్తిని ఆశించడం లేదన్నారు. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా శశికి షాక్ ఇచ్చే పనిలో పడ్డారు. చిన్నమ్మ ఆదేశాలను పాటిస్తూ పోతే జనంలో తాను చులకనే పోతానని భావిస్తున్నారు ఆయన. దీంతో స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. కొత్త పథకాలతో పాలనపై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు పళని. కొంతమంది అధికారుల బదిలీకి సంబంధించి జైలు నుంచి శశికళ జారీ చేసిన ఆదేశాలను పళనిస్వామి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ బదిలీకి మన్నార్గుడి వర్గం ఒత్తిడి తెచ్చింది. అయితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చిన్నమ్మ ఆదేశాన్ని పళనిస్వామి లెక్క చేయలేదని సమాచారం. అంతేకాదు సీఎం పదవిని చేపట్టాక శశికళను కలవటానికి పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లలేదు పళనిస్వామి. తమకు అనుకూలంగా ఉంటాడనుకున్న పళనిస్వామి ఇలా ధిక్కార ధోరణితో వ్యవహరించడం శశి వర్గీయులకు మింగుడు పట్టడం లేదు. జైల్లో ఉన్న అన్నాడీఎంకేపై తన పట్టు కాపాడుకోవడానికి శశికళ ప్రయత్నిస్తూనే ఉన్నారు. జయలలిత జయంతి వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. 33 ఏళ్లుగా జయలలితతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నానని, ఇప్పుడు ఆమె లేకుండా జరుపుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు శశి. పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా ఉండాలని కోరారు. ఇదిలా ఉంటే పళనిస్వామి పలనిరూపణ అప్రజాస్వామికం అంటూ తన నిరసన కొనసాగిస్తున్నారు ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. ఈ విషయంలో జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు ఆయన ఢిల్లీలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ను కలిసి ఫిర్యాదు చేసిన స్టాలిన్ నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. సిపిఎం నేత సీతారాం యేచూరిని కూడా కలిసే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీలో మరోసారి బలం నిరూపించుకునేలా పళనిస్వామిని ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు స్టాలిన్. మొత్తానికి తమిళనాడులోనే వేగంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రేపు ఏం జరగబోతుందా అనే ఆసక్తి రేపుతున్నాయి.